హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. హైదరాబాద్ నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ ని కూల్చివేయడం పైన, అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పైన జరిగిన దాడిలా చూస్తున్నట్టుగా వార్త వైరల్ అవుతుంది సార్. అంటే బయట ఎక్కడి నుంచి కూడా, పబ్లిక్ నుంచి, నాగార్జున గారి అభిమానుల నుంచి పెద్దగా వ్యతిరేకత ఏం రాలేదు. దీన్ని అందరూ కూడా సపోర్ట్ చేశారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎక్కడా బహిర్గతంగా దీన్ని ఖండించలేదు. అయితే కానీ వాళ్ళు మాత్రం లోపల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక పెద్ద హీరోయిన్లో సినిమా హీరోలు, ఇండస్ట్రీ పెద్దలు, ప్రొడ్యూసర్లు అందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది సార్. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే అలా ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది కానీ ఓపెన్గా మాట్లాడే అవకాశం కూడా లేదు ఇక్కడ. రెండోది, అన్కన్వెన్షన్లు ఏ పార్ట్ అయితే చెరువు ఎన్క్రోచ్ అయ్యింది అనుకున్నారో అక్కడ వరకే పాల్గొట్టడం జరిగింది. రెండోది, ఆయన అది కూడా రెగ్యులరైజ్ అయిపోయింది అనే చెప్తున్నాడు. ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ కోర్టులో ఉంది, స్టే తెచ్చుకున్నాడు. ఆయన కష్టం లేదో ఆయన పడుతున్నాడు. అయితే రేవంత్ రెడ్డి గారు సినిమా పరిశ్రమ మీద దాడి చేయాలని దీన్ని టార్గెట్ చేయలేదు అనేది అందరికీ తెలిసిన విషయం. చిరంజీవి గారు ఎందుకు వేలు పెట్టడం లేదు, లేకపోతే మరొకళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే దీన్ని ఓపెన్గా ఖండించడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకని సినిమా పరిశ్రమ పెద్దలు కొందరు వ్యూహాత్మకంగా ఇలా చెరువులలో కట్టారు అనే ఎలిగేషన్తో గనక కూలగొట్టుకుంటూ వెడితే మూడంతులు హైదరాబాద్ ఉండదు అని గంభీరంగా మాట్లాడుతున్నారు. అంటే హైదరాబాద్లో చాలా చెరువులు కబ్జాకి గురైనాయి అనేది ఎస్టాబ్లిష్ చేయడం వాళ్ళ ఉద్దేశం. చాలా ప్రాంతాల్లో చెరువులు ఉన్నమాట వాస్తవమే. యూసఫ్గూడ చెరువు ఏమైంది? యూసఫ్గూడ బస్తీ చెరువులోనే ఉంది కదా, ఇప్పుడు వాళ్ళని కూడా ఖాళీ చేయించాలి అక్కడ. దాని ఆపోజిట్లో ఇప్పుడు ఆ కృష్ణకాంత్ పార్క్ ఎదురుకుండా ఉన్నటువంటి స్థలంలో చెరువు ఉండేదని ఒక ఆధారం ఉంది. వాళ్ళని ఖాళీ చేయించేసి అవన్నీ పగలగొట్టేస్తే జనాలు ఏమైపోతారు అనేది. ఇలా హైదరాబాద్లో చాలా చెరువులు, రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్ళిన చాలా చెరువులు, వాటి పరిరక్షణ కోసం రామోజీ ఫిలిం సిటీని పగలగొడతారా? లేకపోతే అక్కడ గండిపేట ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దాన్ని పగలగొడతారా? ఇలాంటి చర్చలన్నీ పట్టుకొస్తున్నారు ఎజెండాలోకి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ప్రభుత్వము కూడా హైదరాబాద్లో జనరల్గా కబ్జాలు అనేవి, నిన్న నారాయణ గారు మాట్లాడాడు, సిపిఐ నారాయణ, కూల్చివేతలు ఆపద్దు కొనసాగించండి అని. అంటే ఆయన ఒక వర్గ దృక్పథం ఉంది నారాయణకి అనుకుంటే, ఇక్కడ కబ్జాలకు సంబంధించి రెండు విషయాలు ప్రస్తావించుకోవాలి. ఒకటి, జనరల్గా ఏ ఊరిలో అయినా పేదలు అని ఒక సెక్షన్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడో చోట గుడిసెలు వేసుకుని ఉంటారు. ఆ ఉన్న ప్రాంతంలో ఆ గుడిసెలన్నీ కలిపి పీకేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. వాళ్ళు గొడవ చేస్తారు, కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు జరుగుతాయి. ఫైనల్గా వాళ్ళు అక్కడ ఉండటానికి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత అక్కడ రోడ్లు వేస్తారు, తర్వాత ఎలక్ట్రికల్ సప్లై మొదలవుతుంది. ఈ క్రమంలోనే వాళ్ళకి పట్టాలు ఇవ్వటం, బీఫారాలు ఇస్తారు. బీఫామ్ అంటే వాళ్ళు అమ్ముకోవడానికి హక్కు ఉండదు, వాళ్ళు అనుభవించవచ్చు. అట్లా పట్టాలు ఇస్తారు. ఈ పట్టాలని ఇలా పట్టాలు స్థిరీకరణ జరిగిన కొంతకాలానికి అక్కడికి పెద్దలు చేరుతారు. ఎవరు? రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేరి నెమ్మదిగా వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇళ్ళ కొనుగోలు చేస్తారు. ఎలా చేస్తారు? అఫిడవిట్లు తీసుకుంటారు, వాళ్ళతో నోటరీ చేయించి అఫిడవిట్లు తీసుకుని ఓ బైండోర్ వ్యవహారంలో వాళ్ళ దగ్గర నుంచి ఆ స్థలాలు తీసుకుని వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి పంపించేస్తారు. ఏదో అవసరం కోసం వాళ్ళు కూడా అమ్మేసుకుంటారు. ఒక 5-6 ప్లాట్లు కొని అక్కడ అపార్ట్మెంట్లు వేస్తారు. అది మిడిల్ క్లాస్ లొకాలిటీగా డెవలప్ అవుతుంది. ఓకే, అది మిడిల్ క్లాస్ లొకాలిటీగా డెవలప్ అవుతుంది. మిడిల్ క్లాస్ లొకాలిటీగా డెవలప్ అయిన తర్వాత క్రమంగా దాన్ని రెగ్యులరైజ్ చేయించుకుంటారు. ఇలా రకరకాలుగా జరుగుతాయి. ఇప్పుడు హైడ్రా ప్రోగ్రామ్ ఏమిటి, ఇలా రెగ్యులరైజ్ అయిపోయినవి కూడా ఆ డాక్యుమెంట్స్ కూడా పరిశీలిస్తాం. అది ఎలా జరిగింది, దాని వెనకాల ఎవరున్నారనేది కూడా పరిశీలిస్తామని. కేవలం చెరువులే కాదు, చెరువులే అంటున్నారు, చెరువులు కాదు, అక్రమ నిర్మాణాలు ఏ రూపంలో ఉన్నా కానీ, దేవాదాయ శాఖకు చెందినటువంటి ఆస్తుల్లో ఎవరైనా నిర్మాణాలు జరిపినా
లేకపోతే ప్రభుత్వం ఏదైనా పని మీద కేటాయించినటువంటి ఏదైనా ఫ్యాక్టరీకి కేటాయించో లేకపోతే ఏదైనా ప్రాజెక్టుకి కేటాయించిన భూములు ఖాళీగా ఉండి దానిలో ఎవరైనా చొరబడి నిర్మాణాలు జరిపినా అది కూడా హైడ్రా పట్టించుకుంటుంది. ఇది టోటల్గా గవర్నమెంట్కు సంబంధించిన ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కార్యక్రమం కాబట్టి ఇది కేవలం చెరువులకు మాత్రమే పరిమితం కాదు. ఇది ముందు దృష్టిలో పెట్టుకోవాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు ఇలా చాలా ప్రాంతాల్లో మీకు రిజిస్ట్రేషన్లు ఉండవు. హైదరాబాద్లో అయ్యప్ప సొసైటీ చాలా కాస్ట్లీ ఏరియా, అది చాలా హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తులు ఉన్నారు అక్కడ. అక్కడ ఏ అపార్ట్మెంట్కి ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉండదు. అక్కడ కూడా దాదాపు ఇందాక నేను చెప్పిన స్లమ్లో రిజిస్ట్రేషన్ తరహాలోనే నోటరీ అఫిడవిట్ మీదే కథ నడుస్తుంది. కోట్లల్లో లావాదేవీలు జరుగుతాయి ఓన్లీ ఆన్ ఇదే అఫిడవిట్ నోటరీ కథ మీదే నడుస్తాయి. ఎందుకు జరుగుతున్నాయి అవన్నీ అంటే ఆ స్థలం ఎవరిది? గురుకుల ట్రస్ట్ భూములు అవన్నీ అవి కబ్జా చేసి ఎవరో గుడిసెలు వేశారో ఆ గుడిసెల నుంచి ఇప్పుడు అపార్ట్మెంట్లుగా మారి స్లమ్ములు అపార్ట్మెంట్లుగా మారి ఆ లొకాలిటీ కాస్ట్లీ అయ్యి ఇలా నడుస్తుంది కథ. దీంతోపాటు ఇంకొక ప్రచారం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎలాగైతే సినిమా వాళ్ళలో కొంతమంది ఈ పద్ధతిలో పెడితే మూడంతులు హైదరాబాద్ ఉండదు అని బెదిరిస్తున్నారు. వీళ్ళ ఉద్దేశంలో ఇలా ఏర్పడినటువంటి కాలనీస్ అన్నిటి నుంచి వెళ్ళగొట్టబడినటువంటి గుడిసెవాసులు ఆ గుడిసెవాసుల మీద కూడా వీళ్ళు దుష్ప్రచారం చేస్తారు. ఏం చేస్తారు వీళ్ళు దుష్ప్రచారం అంటే వీళ్ళకి అదే పని, ఎక్కడో చోట ఆక్రమించుకుంటారు, వాళ్ళకి బీఫారాలు ఇచ్చిన తర్వాత అమ్మేసుకుంటారు, మళ్ళీ పోయి ఇంకెక్కడో ఆక్రమించుకుంటారు. ఇదే జీవితం వీళ్ళకి, అమ్ముకోవడం ఆక్రమించుకోవడం ఇదే చేస్తారు వీళ్ళు అని ఒక బ్రాండ్ చేసేస్తారు కొన్ని కమ్యూనిటీస్ని. ఎవరికైతే ఈ దేశంలో ఆస్తులు ఉండవో, ఎవరికైతే ఉండటానికి ఇల్లు ఉండదో వీళ్ళ మీద ఆ బ్రాండ్ వేస్తారు. ఎందుకు అమ్ముకుంటారు? ఎందుకు అంత తక్కువ ధరలకు అమ్మేసుకుంటారు? తర్వాత కోట్లల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఆస్తులు? ఈ చర్చ ఎవరు చేయరు. మళ్ళీ ఇలా మాట్లాడుతున్న సినిమా పెద్దల్లో కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఒక గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. దీని వెనకాల ఇదంతా నడుస్తున్న కథ కానీ ఇది దేనికోసం జరుగుతోంది అనేది ఒకటే మాట్లాడుకుందాం మనం. అదొకటే పరమార్థం. హైదరాబాద్ సిటీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తక్కువ వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఇది వాస్తవం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి వెళ్ళిన ఓటర్లు బీజేపీ వైపు టర్న్ అయ్యారు, అది కూడా విజిబుల్గా కనిపించింది. సో ఇప్పుడు సిటీ ఓటర్ని తన వైపు తిప్పుకోవడం అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది రేవంత్ రెడ్డి ముందు. దాంతోపాటు మిడిల్ క్లాస్ని తన వైపు తిప్పుకోవాలి, జనాల్ని తన వైపు తిప్పుకోవాలి, తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్తో పాటు నగరంలో జరుగుతున్న వివిధ వ్యాపార లావాదేవీలు దందాలు వీటన్నిటినీ తన కంట్రోల్లోకి తీసుకోవాలి. ఈ రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు. ఈ రెండు కార్యక్రమాల కోసం ఆయన ప్రయత్నం. మూడోది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ టర్న్ అవ్వటం అనేది ఒక చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి. దాని నుంచి కాంగ్రెస్ను కాపాడుకోవటం అనేది కూడా ఒక అంశం. ఇన్ని ఈ త్రివేణి సంగమం, ఈ త్రివేణి సంగమంలో భాగంగా చేస్తున్నారు ఇది. అలా ఆయనకు తెలియంది కాదు హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ అంటే రామోజీ ఫిలిం సిటీని తవ్వాల్సి ఉంటుంది, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జోలికి వెళ్లాల్సి ఉంటుంది, ఇవన్నీ తెలియనివి కాదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి తెలియని వ్యవహారం కాదు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్దల ఆస్తుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి అనేది ఆల్రెడీ ప్రపంచం ముందుకు వచ్చేసింది. దారం నాగేందర్ బహిరంగంగా గొడవ చేశాడు, ఇప్పుడు సద్దు మణిగింది. అంటే వీళ్ళందరికీ కూడా ఒక హామీ ఇస్తున్నాడు ఆయన, కంగారు పడకండి, తొందర పడకండి, ఇది ఒక పెద్ద వ్యూహంలో భాగంగా జరుగుతోంది, మీకు నెమ్మదిగా కాంపన్సేషన్స్ దొరుకుతాయి, వెయిట్ చేయండి, ఓర్పు సహనం ఉండాలి అని ఉద్బోధ చేస్తున్నాడు. భగవద్గీత కూడా చెప్తున్నాడు ఆయన ఈ మధ్య, విషయాన్ని విషయంగా చూడండి తప్ప పర్సనల్గా తీసుకోకండి
అని భగవద్గీతను ఉటంకించాడు రేవంత్ రెడ్డి గారు. అది నాగార్జునకు కూడా చెప్పాడు, మీరు ఆందోళన చెందకుండా ఈ క్రతువుకి సహకరిస్తే మీరు తర్వాత లబ్ధి పొందే ఛాన్సెస్ ఉన్నాయి అనే హింట్ కూడా ఇచ్చాడు ఆయన భగవద్గీతను అడ్డు పెట్టుకుని. సో ఇది జరుగుతున్నది ఒక ప్రయోజనం కోసం జరుగుతోంది, ఒక రాజకీయ ప్రయోజనం కోసం జరుగుతున్నటువంటి యజ్ఞం. యజ్ఞం అంటే యుద్ధమే, అదే జరుగుతోంది. అంతకు మించి నాగార్జున మీద కేంద్రీకరించి జరగటం లేకపోతే ఆయన మీద ఆయన అయితే ఆయన్ని టార్గెట్ చేయడం ద్వారా రెండు ప్రయోజనాలు నెరవేరుతాయి. ఒకటి బీఆర్ఎస్కి వార్నింగ్ వెళ్తుంది, అలాగే జగన్మోహన్ రెడ్డికి తత్సంబంధీకులకి కూడా వార్నింగ్ వెళ్తుంది. ఇది కూడా వ్యూహంలో భాగమే. అందుకని నాగార్జున్ని టార్గెట్ చేశారు. అది కూడా ఎక్కడైతే ఆ ఎన్క్రోచ్మెంట్ ఉందో ఆ ఏరియా వరకే పరిమితమైంది. కోర్టు నుంచి ఆయన స్టే తెచ్చుకుంటాడని తెలియంది కాదు వీళ్ళకి. ఇది ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాల రీత్యా ఇది పొలిటికల్ గేమ్. దీనిలో జనాల్ని తన వైపు, ఇప్పుడు ఆయన సినిమా వాళ్ళు మాట్లాడినట్టు హైదరాబాద్లో మిగిలిన చెరువులు పరిరక్షణ చేయబడితే యూసఫ్ కూడా బస్తీలు ఇవన్నీ ఖాళీ చేయిస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా పడదు. కాబట్టి ఆ జ్ఞానం ఉంది. ఓట్లని కన్సాలిడేట్ చేసుకోవటము, పెద్దల్ని ఇది వర్గ పోరాటంగా మార్చటం, ఈ వర్గ పోరాటంగా మార్చటం అనే కార్యక్రమానికి ఈయన మద్దతు ప్రకటించాడు నారాయణ గారు. నారాయణ గారు ఆ ముక్క అంటే దానికి వర్గ పోరాట లక్షణం వచ్చేసినట్టే. పేదలకి పెద్దలకి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో పేదల కోసం పెద్దల మీద యుద్ధం చేస్తున్నటువంటి ఒక సైనికుడిగా రేవంత్ రెడ్డి ప్రొజెక్ట్ అయిపోతాడు. అంచేత సిపిఐ నారాయణ గారితో ఒక అధికార ముద్ర ఇచ్చేశారు ఆయనకి. అలా క్రతువు ప్రాపర్గా జరుగుతోంది. దీని మీద ఎక్కువ చర్చించి ఎక్కువ గందరగోళపడి సినిమా పరిశ్రమ ఇక్కడి నుంచి తరలిపోతుందా దాకా చర్చిస్తున్నారు. ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళు? వాళ్ళందరికీ రిజిస్టర్డ్ స్థలాలు ఉన్నాయి ఊరంతా. వాళ్ళందరికీ చాలా ప్రభుత్వం అప్పనంగా ధారాదత్తం చేసినటువంటి భూముల్లో కట్టుకున్న స్టూడియోలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని మభ్యపరిచి ఇతర ప్రయోజనాల కోసం, అంటే ప్రభుత్వం సినిమా నిర్మాణానికి ఇచ్చిన స్థలాన్ని ఇతర ప్రయోజనాల కోసం అమ్మేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇండస్ట్రీ పెద్దలు, సూపర్ స్టార్ కృష్ణ గారు లాంటి వాళ్ళు. కాబట్టి ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్ అంతే. ఇక్కడ పేదలకి జరిగేది లేదు, పెద్దోళ్ళకి జరిగే వినాశనము లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రయోజనం కోసం జరుగుతున్న డ్రామా అంతే. హైడ్రా మా అనుకో, హైడ్రామా. ఓకే సార్. అంటే నాగార్జున గారి పైన ఇటు బాబు గోగినేని గారేమో బిగ్ బాస్ హౌస్ నుంచి హోస్ట్గా తీసేయాలని ఆయన ఒక విమర్శ చేశారు. సిపిఐ నారాయణ గారేమో 10 సంవత్సరాలు అద్దె కూడా కట్టించుకోవాలని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వీటిని ఏ విధంగా చూస్తారు సార్? అదే వర్గ పోరాటం. ఆయన్ని వర్గ పోరాట యోధుడిగా ప్రొజెక్ట్ చేయడం కోసం నారాయణ గారి తాపత్రయం. రేవంత్ రెడ్డి అనేటువంటి నాయకుడిని వర్గ పోరాట యోధుడిగా ప్రొజెక్ట్ చేయడం కోసం నారాయణ గారు కూల్చివేతలు ఆపద్దు, కొనసాగించండి అంటున్నాడు. ఈ కూల్చివేతలు ఆపద్దు, అక్రమ ఆక్రమణలు వద్దు అంటే చాలా ఆయన పార్టీకి నష్టం జరుగుతుంది. ఆ విషయం ఆయన ఆలోచించాలి. అంటే పెద్దలు జరిపిన ఆక్రమణల్ని మీరు చట్టం దృష్టిలో ఏ ఆక్రమణ అయినా ఒకటే అంటాడు రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి. పేదలు ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో పోరంబోకు భూముల్లో ఇల్లేసుకుంటే కూల్చివేయ మరి మీ నారాయణే చెప్పాడు కదా అంటాడు రేపు పొద్దున. అదో ప్రమాదం ఉంది. వర్గ పోరాట యోధుడు కాస్తా అప్పుడు వేరే రకంగా కనిపిస్తాడు ప్రపంచానికి. అందుకని నారాయణ గారు ఆయన మాట్లాడుతున్న మాటలను కూడా ఒకసారి వే చేసి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి. ఇప్పుడు కండిషన్ ఎలా తయారైందంటే పొలిటికల్ ఏరియాలో చాలా గందరగోళాలు, వాటంతటా అవే ఎమర్జ్ అయిపోతున్నాయి. ఆ ఎమర్జ్ అయిపోతున్న గందరగోళాల్లో భాగంగా మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నారాయణ గారు ఫ్లోలో అనేశారు. ఆయన ఆధ్వర్యంలో చాలా భూ పోరాటాలు జరిగాయి. చాలా ప్రాంతాల్లో పేదలు ఇల్లేసుకున్నారు, ఇల్లేసుకున్న తర్వాత అమ్మేసుకున్నారు, అమ్మేసుకున్న తర్వాత అవి కొనుక్కుని చాలామంది పెద్దలు అపార్ట్మెంట్లు కట్టారు.
ఈ అమ్మకాలు జరిగేటప్పుడు ఈ భూపోరాట యోధుల సహకారం కూడా ఉంటుంది. ఇది ఎవరికీ తెలియని విషయం కాదు. విజయవాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, మరొక ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా జరిగేది ఇదే కథ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.